స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి గవర్నమెంట్ ఇచ్చిన లేదా కట్టించిన ఇళ్లల్లో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్ధిదారుల్ని ఈ రోజు నుంచి ఆ ఇళ్లకు పూర్తి స్థాయి యజమానులుగా మార్చబోతా ఉన్నాము ఈ రోజు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇంటి మీద సర్వ హక్కులను కూడా రిజిస్టర్ చేసి పూర్తిగా ఇవ్వబోతా ఉన్నాం. సర్వ హక్కులు లభించడం వల్ల ఇంటిని మార్కెట్ రేటుకు చట్టబద్ధంగా రిజిస్టర్ ఇల్లుగా అమ్ముకునేందుకు వీలుంటుంది. బహుమతిగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది చేయొచ్చు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ఏదైనా బ్యాంకుల్లోకి వెళ్లి తాకట్టు పెట్టుకోవాలి అనంటే ఆ తాకట్టు పెట్టుకునే వెసులుబాటు కూడా ఈ సర్వ హక్కులు ఇవ్వడం వల్ల ప్రతి కుటుంబానికి కూడా ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల జరుగుతుంది. 10 రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసి మరి మీరు ఆస్తిని అమ్ముకునే హక్కు ఎవడైనా శుభం పలకరా అంటే ఏదో పెళ్లికి వచ్చే దినం అన్నా అంటే ఆవిడ, అరే నీ కొంపలో నువ్వు ఉండరా బాబు, నీ ఫ్యామిలీ నీ తరతరాలు నువ్వు ఉండాలిరా అని చెప్పి ఎవడన్నా కోరుకోవాలి కానీ పెళ్లికి వచ్చి నువ్వు విడాకులు తీసుకుంటే నీకు ఇది ఉంటుందని, లేకపోతే నీకు యాక్సిడెంట్ అయితే ఎంత వస్తుందని చెప్పి ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా, అసలు ఏంటి దిక్కుమాలిన సలహాలు? నువ్వు అమ్ముకోవాలంటే నీకు నేను పత్రం ఇస్తానంటాడా? ఎవడకు కావాలరా బాబు పత్రం? ఎవడకు కావాలి? నిన్ను ఎవడని అడిగాడా? నేను అమ్ముకుంటే ఇబ్బందిగా ఉంది సార్, నాకు పత్రం కావాలని నిన్ను ఎవడన్నా అడిగాడా? అడగడానికి వచ్చిన దగ్గర తీసుకోవా 10,000 కాకపోతే 15,000. ఊరికైనా అక్కడలేని వాడు అందరికీ నేను ఇస్తాను 10,000 కట్టు. ఏంటిది నాన్ సెన్స్? కాకపోతే న్యూసెన్స్ కాకపోతే ఇస్ ఇట్ నాట్ ఎ పబ్లిక్ న్యూసెన్స్? ఎవడైనా అమ్ముకోవాలంటే వాడి దగ్గర తీసుకోవాయా? ప్రభుత్వానికి చెప్తున్నా, ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి కాదు నేను చెప్పింది, ఈ దిక్కుమాలిన ప్రపోజల్ తీసుకొచ్చిన వాడికి చెప్తున్నా. మా ముఖ్యమంత్రి అయితే 10 రూపాయలు అంటున్నాడు. మా ముఖ్యమంత్రికి రాలేదు దరిద్ర ఆలోచన, మా ముఖ్యమంత్రికి రాలేదు దుర్మార్గపు ఆలోచన, మా ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చింది 10 రూపాయలనే, దానికే మా ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నాడు. ఈ 10,000 అని చెప్పిన దరిద్రుడికి చెప్తున్నా నేను, తప్పది. ఫాలో ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, డోంట్ హెరాస్ పీపుల్. ఎవరైనా రేపు పొద్దున నాకు అమ్ముకోవాలనుంది అని అంటే మా ముఖ్యమంత్రిది జాలి హృదయం కాబట్టి ఐస్ క్రీమ్ కన్నా ఫాస్ట్గా కరిగిపోతుంది కాబట్టి ఆ 10 రూపాయలు తీసుకుని వాళ్ళకి రిజిస్టర్ చేయండి. అంతేగాని నువ్వు ఇల్లు అమ్ముకుంటే ఉపయోగపడద్దని చెప్పి ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా నువ్వు చచ్చిపోతే డబ్బులు ఇస్తాను రా బాబు అన్నట్టు ఏంటి దరిద్రం, ఏంటి గోళ అని ప్రజలు నాకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఎవరు అసలు ఎంప్లాయీస్కి స్ట్రైక్ చేసి ఎంప్లాయీస్కి మీరు చొక్కాకు బట్టలు పెట్టుకోవాలి, లేకపోతే నల్ల బ్యాచ్ పెట్టుకుంటే సీఎంకి సిరెత్తుకొస్తే ఏం చేస్తాడో తెలీదు అని చెప్పి ఏం బెదిరింపులు రండి ఆయన. సరే దయచేసి మళ్ళీ చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవ్వండి, కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకోండి. దయచేసి ఎవరిని హెరాస్ చేయకండి. అమ్మకం అవసరం అని అనుకుంటే ఒక అర్జీ పెట్టుకోమనండి. నా ఈ కుటుంబ ఖర్చుల నిమిత్తము, నా ఈ సారా ఖర్చుల నిమిత్తము, భరించలేని ఈ చెత్త పనుల నిమిత్తము, ఆర్ నా పెరిగిన ఈ మందు వ్యయం నిమిత్తము, ఇక్కడ హాస్పిటల్స్ లేనందువల్ల హైదరాబాద్కి వెళ్ళి బ్రతకడానికి నేను చేస్తున్న ప్రయత్నం వలన నాకు మనీ అవసరం నిమిత్తము అని ఏదో కారణం చెప్తే అది వెరిఫై చేసి పోనీ అప్పుడు అడగ అక్కే ఉండే ఆ కొనుక్కున్న వాడి దగ్గర కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడి దగ్గర కొట్టేసి ఆడ అమ్ముకోవాలంటే అది మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వాలిగా, మళ్ళీ ఆడి దగ్గర కొట్టేసి ఇలా కొట్టుకుంటా పోదామనా? జగనన్న శాశ్వత గృహ హక్కు ఏంటో అన్ని మా ముఖ్యమంత్రిని అప్రదిష్టపాలు చేయడానికి ఇన్ని దరిద్ర పనులు చేస్తున్నాడు ఈ ససామ. మా ముఖ్యమంత్రి అయితే కేవలం 10 రూపాయలే. సరే ఇక